ప్రముఖ పర్యాటక కేంద్రమైన చిత్తూరు జిల్లా హర్సిలీ హిల్స్ నందు జరిగిన రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా, ఆర్డీఓ మురళితో కలిసి స్థానిక జిల్లా ఆసుపత్రి నందు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరిగిన హఠాత్ పరిణామంతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, ఇలాంటి హృదయ విచారకర ఘటన అత్యంత బాధాకరమైందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సీఎం దృష్టికి తీసుకెళ్లానని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే ఎక్స్గ్రేషియా కాకుండా అదనంగా లబ్ధి చేకూరేలా చొరవ చూపుతానని పేర్కొన్నారు. బాధాకరం. ఇంకా ఒక ముగ్గురు కూడా ఇంకా క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. దేవుడితో వాళ్ళని కాపాడారు. ఆ దేవత కూడా కనికరించలేకూడదు. దాని కోసం వచ్చినారు అందరూ. నిలిచిపోవాలనుకున్నారు, పోయినారు. ధైర్యంగా ఉండండి. ఆ కుటుంబానికి జగన్ అన్ని రకాలుగా ఆదుకుంటారు. జగన్ దృష్టి తీసుకుని పోయినాము. ఆయన ఇమ్మీడియట్ గా స్పందించారు. మీకు మనకు కావాల్సిందంటే ఏర్పాటు చేస్తారు. ఎక్స్గ్రేషన్ కూడా ఇప్పిస్తా. జగన్ అన్న మామూలుగా ఇచ్చేది కాకుండా ఎక్కువగా ఇమ్మని కూడా నేను ఆయనతో రిక్వెస్ట్ చేస్తాను. ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమాలు చేస్తాము. ఎంత ఇస్తారంటే ఆయన డిసైడ్ చేయలేరా? బాధాకరం. సీఎం దృష్టి కలెక్టర్ చాలా బాగుంది.